ఇవాళ నిజంగా కూడా రైతులను చూస్తే గోసం అనిపిస్తున్నారు. ఇక్కడ నేను కలిసిన రైతు పేరు పరశురాములు గారు. ఆయన కౌలు రైతు. ఒక 10 ఎకరాలు సారంపల్లి అనే గ్రామంలో తంగలపల్లి మండలంలో కౌలుకు తీసుకున్నారు. ఇవాళ ఆయన పరిస్థితి ఏంటంటే మొత్తం మేతకు తప్ప ఎందుకు పనికిరాని పరిస్థితి ఈ రోజు ఈ పొలం తయారైంది. రేవంత్ రెడ్డి చెప్పిండు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తా, రైతు కూలీలకు కూడా పైసలు ఇస్తా అని. రుణమాఫీ లేదు, కౌలు రైతులకు పైసలు లేదు, రైతు కూలీల ముచ్చటనే లేదు. ఆఖరికి ముఖ్యమంత్రికి పంట పొలాలకు వచ్చి రైతులను పరామర్శించే తీరిక లేదు. రైతులకు ఏదైతే ఎక్కడెక్కడైతే ఈ రోజు పంట నష్టం జరిగిందో, మీ నిర్లక్ష్యం వల్ల పంట నష్టం జరిగిందో, మీరు నీళ్లు ఇవ్వకపోవడం వల్ల పంట నష్టం జరిగిందో, మీరు చెరువులు నింపకపోవడం వల్ల, మీరు వాగుల్లో నీళ్లు పంపు చేయకపోవడం వల్ల నష్టం జరిగిందో, ఆ రైతులకు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తూ ఒక గవర్నమెంట్ ఆర్డర్ తెచ్చింది. అదన్న నిలబెట్టు, లేదా నీకు మాకంటే ఎక్కువ ప్రేమ ఉంటే 10,000 కాదు 25,000 రూపాయలు ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను.